సూపర్ సిక్స్ మేనిఫెస్టోకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని, ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం పక్కా అని పార్వతీపురం అసెంబ్లీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి బోనెల విజయ్ చంద్ర చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన నియోజకవర్గంలో విస్తృత పర్యటన చేశారు. టీడీపీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తాము బలంగా తీసుకువెళ్తామన్నారు. ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోపై ప్రజలు నమ్మకంతో ఉన్నారని, దీనిపై ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందన్నారు. వచ్చేది టీడీపీ కూటమి ప్రభుత్వం మీరని ధీమాగా చెబుతున్న బోనెల విజయ్ చంద్రతో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. భారత్పురం నియోజకవర్గం ఎన్డీఏ కూటమి నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగారు బోనెల విజయ్ చంద్ర. ఆయన ఎక్కడ చూసినా సరే పల్లె పల్లెల్లో గ్రామం గ్రామం తిరుగుతూ విశేషమైన ఆదరణ లభిస్తుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి కూడా ప్రతి గ్రామీణ ప్రాంతానికి వెళ్ళి ఆయన ప్రజలకైతే చేరువయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతమైతే మనం బలిజిపేట మండలం నారాయణపురం అనే గ్రామానికి వచ్చాము. ఇక్కడైతే ఎన్నికల ప్రచారంలో బోనెల విజయ్ చంద్ర అయితే ముసరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మన వద్ద విజయ్ చంద్ర గారు ఉన్నారు, ఆయన మరింత సమాచారం తెలుసుకుందాం సార్. ఇది సార్, ఇక్కడ చూసుకుంటే కనుక ఏ గ్రామానికి వెళ్ళా సార్ మీకు అపూర్వ స్వాగతం లభిస్తుంది, విశేష ఆదరణ లభిస్తుంది, ఏంటి సార్ అంత నమ్మకం మీ మీద ప్రజలు పెట్టుకున్న నమ్మకం? ఇది నా మీద నమ్మకం చెప్పడం కన్నా ప్రజలు 5 సంవత్సరాల్లో ఒక అరాచక పాలన చూశారు, ప్రజలు ఒక అవినీతి పాలన చూశారు, ఒక దురదృష్టపు ముఖ్యమంత్రిని చూశారు. ఎంత తొందరగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులను ఎన్నుకోవాలనని ప్రజలు ఉర్రూతులుగుతున్నారు. ఆ అభిమానం ఆ ప్రేమ చూస్తుంటుంటే 1983లో తెలుగుదేశానికి ఉన్న ప్రభంజనం ఏమైతుందో అన్న ఎన్టీఆర్ గారు అప్పుడు స్థాపించినప్పుడు తిరిగి అదే ప్రభంజనం తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థుల ప్రతి చోట మీరు చూస్తుంటే ప్రజలు ఆదరిస్తున్నారు, ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. రేపు 13వ తారీఖున వచ్చే ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయా అనే ఆతృతతో ఈ ఎండని కూడా సహిస్తూ మండుటెండలో కూడా కార్యకర్తలు కాదు స్వచ్ఛంగా ప్రజలు ఓటర్లే బయటకు రావడం అనేది ఒక ఆనందకర విషయం. ఇది మార్పు కోరుకుంటున్నారు ప్రజా తీర్పు. ఖచ్చితంగా ఈసారి వైఎస్ఆర్సిపికి ఆ పార్టీకి చెంపపేట అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. సరే, ఇక్కడ చూసుకుంటే కనుక నియోజకవర్గం గతంలో ఎన్నడూ లేని చేరికలు అయితే విపరీతంగా జరుగుతున్నాయి. ప్రధానంగా చూసుకుంటుంటే ఇది సిట్టింగ్ ఎమ్మెల్యే జోగారావు కాన్స్టిట్యున్సీ, అలాగే సొంత మండలం. ఈ ప్రాంతంలో కూడా భారీ ఎత్తున చేరికలు జరుగుతున్నాయి, దీన్ని ఎట్లా చూస్తారు? ఆయన ఏమనుకున్నాడంటే ఈ ఎమ్మెల్యే పోస్ట్ అనేది ఆయన చనిపోయినంత వరకు ఉంటుందనుకున్న ఉద్దేశంతోనే ఎన్ని చేయాలని చేశాడండి. అంటే ఎమ్మెల్యేగా నేను రిటైర్ అవుతాను నా ఊపిరినంత వరకు అనుకున్నాడేమో. సొంత మండలానికి తట్ట మట్టి వేసి ఎక్కడ పనిచేయలేదు. ఆయన సొంత ఊరు చిలకలపల్లికి కూడా ఇప్పటికి వెళ్తే దయానిధి పరిస్థితులు ఉంటాయి, అసిస్టెంట్లు చూస్తే దారుణంగా ఉంటాయి. ఆయన చేసిన వ్యవహారం భారతపురం చరిత్రలో ఎంతోమంది ఎమ్మెల్యేని చూసింది, మినిస్టర్ని కూడా చూసింది, కానీ ఎవ్వరూ చేయలేనంత అవినీతి ఈ ఒక్క జోగారావు గారు చేశారు. 70 సంవత్సరాల్లో భూములు ఏదైతే ఉన్నాయో గవర్నమెంట్ భూములు, బ్రిటిషర్స్ నుంచి దాచుకున్న భూములు కూడా ఈయన దారాదత్తంగా ఆయన సొంత పేరును రాసుకోవడం జరిగింది. ఈ యొక్క వ్యతిరేకత ఎలాగుందంటే జగన్మోహన్ రెడ్డి కన్నా ఇక్కడ జోగారావు మీద ఉన్నంత వ్యతిరేకత ఇంకెక్కడా లేదండి. ఆయన ఏం చేశాడు, ఆయనే ఎంఆర్ఓ, ఆయనే ఎంపీడీఓ, ఆయనే బీఆర్ఓ, ఆయనే సెటిల్ చేస్తాడు, అన్ని పదవులు ఆయన చేశాడు, అన్ని ఉద్యోగాలు ఆయన చేశాడు. ప్రజల్ని ఎక్కడ కూడా ప్రశాంతంగా ఉంచలేదు. దొంగ హామీలు అని చెప్పి లాస్ట్ టైం హామీలు ఇచ్చి 90 హామీలకి పెద్ద గుండుసున్న జుట్టుని జగన్మోహన్ రెడ్డి తిరిగి అవే ఇస్తానన్నాడు. ఇప్పుడు ఉన్నవే ఇవ్వట్లేదు, తిరిగి అవే ఇస్తానంటే ప్రజలు నమ్మట్లేదు. ఆయన మేనిఫెస్టోని కాదు కదా, ఆయన స్టిక్కర్ని, ఆయన ఫోటోని, ఆయన చెల్లుతున్న చోట జనాలు కూడా ఎవరు రావట్లేదు. ప్రజలందరూ కూడా ఆయన విడాకులు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తిరిగి తెలుగుదేశం జనసేన బీజేపీకి పగ్గం గడ్డాలని పక్కాగా అయిపోయారండి. మొత్తమే చూసుకుంటే కనుక గత 5 ఏళ్ల పాలనలో ప్రజలు ఇబ్బంది పడిన పరిస్థితి చూసే ఈరోజు అపూర్వమైన స్వాగతం లభిస్తుందని, అలాగే రానున్నదంతా కూడా టీడీపీ ఎన్డీఏ ప్రభుత్వం అని, ఈ ప్రభుత్వంలో సూపర్ సిక్స్ పథకాలతో ప్రజలకు మళ్ళీ చేరువవుతామని కూడా బోనెల విజయ్ చంద్ర చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాసరావు, నాయుడు, 10 టీవీ, విజయనగరం జిల్లా నుంచి.